పొద్దుగాల రచ్చబండ కూడా పంచాయతీకి వచ్చినట్టు పొద్దున్న చెరేని ఊరుదామని పోయి ఇంటికాడ ఏం చేద్దామా మరి అలా ఇక్కడ ఉన్న ఆ టూర్ ఏం చేద్దామని మందలుద్దామని వచ్చిన పొద్దున నేను అయితే నేను ఇంత పొద్దుగాల లేచిండే మేము కదా నాకు మ్యాజిక్ అనిపిస్తాను అలా పెట్టుకున్నాను అలా రా పెద్ద గంట పెట్టుకున్నాను ఇంత పెట్టుకున్నాను నేను చేస్తారే రారా గజ్జుకుక్క అద్దా ఏం లేదు కదా నువ్వు ఒక్కనే తక్కువైనా ఏమి అందుతాను సార్ కురిసి కూడా ఖాళీగా ఉంది పల్ల పల్ల మంచుకున్నాయి అది అంతే కోల్గేట్ వా అన్న మొన్న అఖండ సినిమా వేరాడుగా మంచిందా అంటావా ఎట్లున్నాయని ఆ ఫైట్లు ఆ గుద్దుడు ఘోరంగా ఉన్నదా మీ సినిమా అంత ఘోరంగా ఉందా అన్న ఊరు వారి సినిమా మేము అందరం కలిసే చూసినాం తొంత అమ్మ తలుపులు వలకు పెట్టాడు అలా కమర్ కమర్ కోల్ 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 అరే సినిమా మరి మరి పోయా అన్న సినిమాకు మన అందరం చూసి స్టాండ్ వాళ్ళు అవుతాను చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది ఏ ఆగుర్రా మీ సినిమా బాధ నేనే పొద్దున మటన్ కడిగి పోతే మటన్ దొరకలే నా బాధ నాకుంటే మీరు సినిమా 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 పోతే సాయంత్రం బాగుంది అరే నీ బాధ నేను తీర్తరా నంబర్ వన్ బుల్షిట్ గాయ్ తమ్ముడు లేరా చెప్పుకోసంట ఏతోను మరి ఆ సరికొండ చెర్లాట చేపలు బాగా పడుతున్నాయట ఆదివారం వేళ నీ మటన్ కూర లేని బాధ కూడా పోతుంది పాప ఈ గాలాలు పట్టుకొని పోయిద్దాంపా పడదాంపా పోదాం మరి పా పోదాం కానీ ఊపిడేందిరా ఈ ఊపిడేదో అక్కడ చీరల గాలాలను ఊపిపా పా మరి పోదాం మరి పోదాం పారి నువ్వును వాళ్ళ అడిగాడు కలిసి ఇద్దరు ఎర్రలా ఊరే నేను నీ ఎందుగాడు పోయి గాలాల బరిగలు చూస్తాం పారి ఏది వీడి నేనా సరే పోతుంది పారా అసలు దొరికితే దొరికాయి కానీ పోకముందే గీ మాట లేదురా నీ సరే పామారి సరే సరే మీ ఇద్దరు అడుగురి సరే బండా మన ఇద్దరం బరిగలు పోయాం పారా బండేంద్రా బండా నాకు పేరున్నదిరా బండ కాకపోతే ఏంది మరి నువ్వు ఈశ్వరవతలు ఎక్కున్నావు నేను బండ కాకపోతే ఇంకేమంటారు మరి తాళం ఎక్కడ పెట్టి బ్యాటరీ బస్ బాగా నిండి పెట్టారు కదా పెట్టారు తాళం దొరికి చీకెక్కడ ఉన్నది రా చీకు దొరకలేదు మందిళ్ళలో దొరకడానికి పోయినట్టయితే నా బతుకు దొరకడానికి పోయిన వరకు అలా దొరుకు ఏ ఆ మంచి కింద పెడతారు ఆయన చీకు సజ్జయ్య పెడతారు కానీ ఇంకా సజ్జయ్య చూడు అంతే అంటవా నా కొంప గురించి నాకంటే నీకు ఎక్కువ తెలుసా ఎడున్నా నువ్వు చెప్పు మరి నీకు బాగానే పర్వాలేదు ఒకసారి సజ్జయ్య ఎక్కి చూడు రాదు ఒకసారి ఇది ఇట్లా అయితే దొరకదు కానీ దీనికి ఒక ప్లేస్ ఉన్నాను చూపెడతా కోసం వస్తే పారే దొరికింది కదా రో రెండు పారాలు అట్లా ఉంటుంది మనతోని ఓ దొరికింది కాంతి బంగారం పార గాలాల కట్టెలు వినోళ్ళు అత్తరుతున్నారు అంపా వేరేళ్ళవ అయ్యో ఉరుకులాట మోనికి ఉందిన పోదాం అన్నట్టు ఇస్తాను పోదాం పాయ రే లడ్డు పట్టరా పార తాళేసి పోదాం పట్ట చాలు దారాలున్నాయి మరి పది ముళ్ళుకు ఎంత ముళ్ళుకు 3 రూపాయలు దీనికి 10 రూపాయలే
దీనికి మంచిగా పడతాయా దానికి మంచిగా పడతాయా? మొన్నగాడ గిది పట్టుకోరా తింటూ కాదు డబ్బు డబ్బు గిది కూడా బరువు అవుతుందా నీకు పట్టుకుంటే ఏమవుతుంది ఇంకోసారి ఇంకోసారి తింటూ కాదు డబ్బు డబ్బు గిది కూడా బరువు అవుతుందా నీకు పట్టుకుంటా నేను తింటే కానీ ఇప్పుడు నా చేతులు రికా ఉన్నాయని కానీ విండి పట్టుకోవాలి ఇప్పుడు అందరం పని పోతాను కాబట్టి ఏదో కూడా పట్టుకోవాలి పొడుగు వెళ్ళినట్టే వెళ్ళమని ఓరి చెత్తా ఏరా చెత్త కుప్పరా చెత్త బాగా ఎత్తారు మొత్తం ఊళ్ళో చెత్త మొత్తం ఈయనే ఎత్తారు ఏదో డేయాలి దీన్ని ఇలా నిన్ననుకున్నారా నిన్న ఎందుకంట యుగేందర్గా ఈ సక్కడి చెట్లని ఎవడరా ఇక్కడ పెట్టింది గుట్ట మీద పెడతారు ఎవడన్నా సక్కడి చెట్లను మీ తాత మా తాత చాలా పెట్టింది బరిగా మంచిగా సక్క ఉన్నట్టు ఉన్నాయి పొడవ నా పొడు దీనికి పొడవ రాదురా పొడుగా అక్క కొట్టురా బరిగా అంకర పోతాను అది నువ్వు ఎందుకు వచ్చినావు రీడికి నేనేమో పెద్ద మనల్ని కొట్టుకోవాలని వాడు కూర్చొని ముచ్చట చెప్తావా నాకు అబ్బా 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 ఎంత సుఖానికి వచ్చిందిరా నీ పానం అయితే నేను ఒక్కరిమే వచ్చిన పేరు నేను కూడా కొడతాను రాదు మొత్తం బరిగా మొత్తం విడిపించిన వల్ల నేను ఇంకోటి కొడతా సక్కడ ఎత్తున్నాయి చూడు రాదు కొట్టరమ్మ కూడా నువ్వు కొట్టు కొడతావు నేను ఇప్పుడు చూడు నువ్వు కొట్టురమ్మ కూడా నువ్వు కొట్టు ఆడు తిప్పలు ఇటు తిప్పలు వాటి బరిగలు అయితే చేసినావు ఇవా ఆ ఎర్రల సంగతి ఎడిదాకా వచ్చిందో ఎర్రలు కడుకున్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఏం తాగుతాడు ఏం చేస్తాడు వెళ్ళేటట్టున్నాయి కదా అంత పదం పదం ఉన్నాయి రేలా వెళ్తాయి వచ్చి మరి తవ్వుదామా సరే తవ్వనే తవ్వుదాం పా వెళ్తాయి వెళ్ళి వెళ్ళాయి అని అంటే మీదరా నీ పోయి పోయి చెట్టు నోరుతోటి ముందే అంటా నువ్వు సారీ నీతో ఉంటే పొడిగే ఇక సరే ఇక కానీ అల్లుబట్టిన కాడు చాలు కానీ ఈ అల్లుకెందుకు ఎర్రలు అత్తే రావు చూడాలి ఇది అవనే రావు బయల పనులు చేసినట్టు బాగా చదువుతాను నన్ను ఒక్కరెళ్ళి తెలియదు ఇంద్ర అలాంటిగా అర్ధ గంట అవుతుంది నేను వెళ్తాయి లేదు నీ నోరు నోరుతోటి అన్నావు మరి కథ కనిపించింది చెప్పిన ఏం చేయమంటావు కనిపించింది చెప్పినట్టు లేదు ఇక్కడ ముచ్చట చూస్తే మొత్తం అన్నందుకే మేమన్నట్టుండే ఎర్రలన్నీ మగ పొలగాళ్ళు అవ్వా తప్పుడు ఇలా అయితే దాకాదా నిన్ననే అయింది కానీ అట్టిన యాక్టింగ్ చెప్తాను అవ్వా ఈ పాటి మొగలు చూపక మొత్తం తిరిగా దొరకరాట వాడు ఎట్లా కూర్చున్నాడు పని చేస్తాను మట్టి దొరుకుతుంది నువ్వు అవి దొరుకుతలేవని అప్పుడే కూర్చున్నా తమ్ముడు ఇవన్నీ కాదు ఓ పని చేస్తావా చేపలు ఎట్లా పిండితోటి కూడా పడతాయి సప్పుడే పోయి పిండి తెస్తే పిండితోటి ఇద్దాం పోదా మరి సరే నేను తెస్తే కానీ గాలాలు కట్టుకు నువ్వు నువ్వు పోయేంతలో నువ్వు పోయే వచ్చేంత గాలాలు కట్టలే కడతాం గాలాలు కట్టి ఉంచుతాం మచ్చుడితో గాలాలు వేసుడే ఇక తొందర తమ్ముడు అన్నా రాంగా ఆ పిండి మంచిలో బాటలు పట్టుకురా ఎండ మొత్తం రివరివా కొడుతుంది పానం అంతా గాయగా అవుతుంది ఓ బుక్క నీళ్ళని తాగుదాం మంచిగా చల్లటి నీళ్ళు ఓ బాటిల్లో పోసుకొని నువ్వు తొందర ఇక్కడ ఉన్నట్టు రావాలి నువ్వు తొందర సరే సరే ఓకేనా తొందరరా రేవుగల మనిషి
వీళ్ళెంతెంతరా ఇంత దాలా ఇంకెంత పెట్టాలా బెండుకు కొద్దిగా అటు 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 మరి గట్టు చెప్పాక తెలిసిన రేవుగల్లో నువ్వు గాని తెలిసిన ఫోన్ మాట్లాడదేంద్రా బెండు తీసుకురా గా అలా డేడ్ వచ్చింది ఎంతసేపు రా పోతే అప్పుడు పోయి ఇప్పుడు వస్తావురా తొందరగా నీ గురించి తెలిసి కూడా ఎట్లా పేరు ఏం చేయమంటావు మరి చెప్పాలా సరి అవ్వ పెద్ద పెద్ద రగులు బొచ్చలు అన్ని వాడాలిగా నువ్వు రగి రగికి గల్లా సొరసాపి గల్లా బొచ్చికి గల్లా ఏం కాయప్రా తిమింగలం ఎక్కువ తిమింగలం అంటే కష్టం కానీ మాక్సిమం డాల్ఫిన్ ఎక్కుతాం మన దగ్గర డాల్ఫిన్ ఎక్కుతావా డాల్ఫిన్ అడ్డు మన ఏదాం అప్పుడు ఫస్ట్ బోని ఛత్రపతిలోకి ఎక్కుదాం అరే బోన్ అయితే ఒక పాము ఇగ్గరా మీ మొహాల మంట సొరసాపు ఇగ్గినా మంచిదే కానీ నాకు డౌట్ మనం ఏ ఇంతసేపు అయితే అంది ఒక్క సాపు కనీసం మిటికరించు కూడా మిటికరించలేదు రావు రావు ఏంటి బొమ్మ ఎవడీడు మాట్లాడతా రావు తిరుగుతాను అబ్బో ఈ సొరసాపి కూసారు 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 సప్పుడు ఏ కూరా మీ ఫ్యూచర్ నాకు అర్థమైందిరా తెలిసి రేపాటు సొరసాపేరా సొరసాపు అయితే మరి మనకి సొరసాపు పడితే ఎట్లా వేసుకోపోతున్నారా నాకు డౌట్ మనం మాట్లాడదావు రహింగాంజీ టాటా మ్యాజిక్ మాట్లాడి పట్టుకోబోదా వాళ్ళ ఈ కిందరికి పడ్డట్టున్నా కిని పోతుంది ఇగ్గుతాంది కొద్దిగా ఈ కిందరికి పడుతుంది కాదరా అనే పెద్దది ఆ కాలం నాకు పడ్డదే నా కడుపు కూడా పెద్దది నేను కడుపు పెద్దది కదా అరే నాకు డౌట్ ఒకవేళ బాగా చేపలు పడితే సమానంగా పంచుకోవాలరా ఇప్పుడు ఎక్కువ కూడా తక్కువ లేదు నేను గాలలో పైసలు ఇచ్చింది పిండికి పైసలు ఇచ్చింది నేను మరి అరే పిండి ఏమున్నాయి రా పిండి మళ్ళీ చేపల నోట్లకి వెళ్ళి అవి కష్టపడి పిండి తీసుకున్నా మరి నేను పోదామన్నా మరి చేపలకా చేపలు పడితే మొత్తం నీకు పలకపోదా మరి నీకు సరే తర్వాత చూసుకుందాం అది తర్వాత చూసుకుందామా సరే పడితే కాకపోతే నేనైతే పైసలు ఇచ్చిన రే కాదు కానీ మిటికరిస్తాందరా మిటికరిచ్చే చేపనా కప్పన అర్థం అయితే నాకు ఏ చేపలేరా అంతే అంటవా కట్టెలు ఎవడు కొట్టుకొచ్చిండ్రా పెద్ద కట్టెలు లేరంటే మొత్తం బడిదలు పట్టుకొచ్చారు చేపలు పడితే కట్టెలు ఇరగద్దని దొడ్డు కట్టెలు పట్టుకో ఓహో పెద్ద చేపలు పడితే ఎక్స్పెక్టేషన్ ఇక నువ్వైతే పెద్ద కట్టెలు పట్టుకత్తుకోవచ్చు పోలు పట్టుకత్తుకో అరే అశాంత్గా కనీసం నీ అవ్వ గాలం ఉన్న బెండు కూడా మిటికరి తెలుగు కారా అసలు నేను ఉన్నట్ట లేనట్ట ఉన్నాయిరా పెద్దవి ఉన్నట్టు ఉన్నాయి అందుకే అవి కదలు తెలుగు పెద్ద ఉంటే కదలయా కదలే నీకు తెలుగురా చిన్నవి ఉంటే చిన్నవి ఉంటే ఏమి ఎగురుతాయి మనం వచ్చిన వాళ్ళు చిన్న అయినా పోయినట్టు ఉన్నాయి భయపడి పెద్ద వచ్చినాయి మన మాటలకు ఏ వార్తలు నాకు ఎవరు రేవ ఎక్కువ మనిషి ఆ పిండి ఎందుకు ఖరాబ్ ఎత్తాను చేపల కన్నా అయితే లేకపోతే ఇంటి పైన కప్పాలని వేసుకుందాం ఎందుకు ఖరాబ్ ఎత్తాను ఇవాళ పట్టే చేపలు మొత్తం నీకు ఎత్తా ఈ పిండికి కొంచెం పోతాను కొంచెం పోడా అంతేనా మరి నా మంది కత్తే చేపలు నువ్వు తీసుకుందావు ఈ పిండి మొత్తం కింద అరే పారవయ్యరా పారవయ్యాలండి పక్కెత్తా లడ్డు నాలుగు చేపలు పక్క చేసి కళ్ళు పోయి కాల్చుకుని మంచి రా వడ్డే నాలుగు ఇక నాలుగు నాలుగు తీస్తావు కానీ నీ బంగారు చేతితో ఒక నాలుగు గుడ్డ వరకలే దిగ్గు గుడ్డ వరకలే మనం ఇగ్గితే పెద్ద పెద్ద బొమ్మలే రావాలి ఇప్పుడు చూడు ఇవ్వరు నలుగుట్లోడా రేపు పైరొకలు బాగానే చెప్తాను ఓకేరా మేమేం చెప్తాను రా ఎండ కొడుతుందని చేపలు పడతలే అని చెప్తాను ముచ్చటేమో కానీ నిన్ను నమ్మేందుకు లేదని ఆయన మొదటికే మోసం అవుతాయి నిన్ను నమ్మితే మీ ముచ్చట్లకు అగ్గిదాలుగా పొద్దున వచ్చిన మనసును ఒక్క చేప పడతలేదు ఎండ మొత్తం ఇప్పింది ఏమైందిరా అంటే ఒకడు బొమ్మలు అనురి ఇంకోటి ఇంకోటి అనురి ఇంకోటి ఇంకోటి అనురి చేపలే పడతలేవు పొద్దున వచ్చిన మనసును ఒక్కని కూడా ఏమనిపిస్తలేదు అరా మీకు మరి ఇంటి పంపారు ఈ చేపలు పడకపోయా చేయకపోయా ఇప్పింది ఎండంత నడుపు ఇంటి పంపారు మొగోడైతే నెరి శరణమంట రాదురా ఓ పిల్ల రా పోందా ఒక్క చేప వాళ్ళే పొద్దున వచ్చిన మనుషులు పోదామా దా ఈ గాలి ఎట్లా మరి పట్టుకురా వేరే సరే పో అశ్వంత్గా ఈ అబ్బాయి చేపల కానీ పోతే ఒక్క చేప వాడకపోయే ఎండ మొత్తం ఈ పిన్న విందిరా ఈ అన్నలు చెరువు దిక్కు పోయి ఎత్తాలు చేపలు పోయి ఎత్తాలేంది
ఆగురా జరిసేపు ఈ రోగపెండ మొత్తం మనం విన్న వేసరికి అంత గాగా అవుతుంది. ఏద్దాం మరి తమ్ముడు గిట్టొస్తాడేమరా వానికి ఏం పని ఉన్నది ఇంటికాడ ఒక్క కాడు ఉండడు ఊరికే తిరిగిడేవాడు. రారయ్య ఇవ్వడరా చాపల పోదామని లడ్డుగా మంచిగా సినిమాకు పోదాంరా లడ్డుగా అని చెప్పిన వినకుంటా చాపలకు పోదామన్నా చాపలకు పోదామన్నా అంటే ఏడ ఆడ మొన్న పట్టుకు పోయారట నువ్వు ఎన్నడ చూసినావు ఎన్నడ వద్దామన్నావు ఏందిరా కథ ఆఫీ తమ్ముడు అరే నిక్కిగా ఈ ముచ్చర మాత్రం బయట ఎవరికి చెప్పవురా చాపలు పెట్టిన చెట్లు మళ్ళీ గాలాలు పట్టుకపోయింది చాపలు పెట్టిన ఇజ్జత మనం పెట్టిన నేను చెప్తానా అన్న నేను చెప్పా ఇప్పుడు మస్తు మంచి రేవలకి చెప్పాడు నాకు తెలుసు దీని గురించి మొత్తం ఎడిసావులే వెరిసి వచ్చినాడా.